మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది. గూగుల్ మర్చిపోదగా ఇట్టా కొడితే అట్టు వచ్చేస్తారు. అధికారంలోకి వస్తే అమరావతిని తరలిస్తారు అనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతిని తరలిస్తారు, రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అని చెప్పి చంద్రబాబు నాయుడు నీతి మాలిన రాజకీయాలు చేసి తన మంత్రులతో మాట్లాడించిన మాటలకి ఈ రోజు చెంప పెట్టుగా ఈ గృహ ప్రవేశం, ఈ ఆఫీస్ ఓపెనింగ్ వాళ్ళకి తెలుస్తుంది, ప్రజలకు కూడా అర్థమై ఉంటుంది. మోసం చేయడం, అబద్ధాలు ఆడడం మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరి విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము బాధ్యత. మాట ఇస్తే మాట తప్ప, మాట తప్ప.